Namaste, welcome to SumanTV. AP Mantri Goutham Reddy Gundepotito Maraninchar. Eppudu fitga, healthyga unde Goutham Reddy, sadanga chanipovadaniki asalu karanalu enti? Atiga gym cheyatam valle maraninchara? Alage post COVID lakshanalu entavaraku karanamayya? Deenipai manaku vivarinchenduku prastham manto paatu unnaru Dr. Kiran garu, physician, varitho maatladi marini vishayalu telusukundam. Namaskaram Dr. garu. Namaskaram. చాలా బాధాకరం నిజంగా 50 ఇయర్స్ ఏజ్ గౌతమ్ రెడ్డి గారికి. ప్రధానంగా ఏజ్ కన్నా కూడా ఆయన చాలా ఫిట్గా ఉండేవాళ్ళు. ఎప్పుడు యాక్టివ్గా తను ఉండడం కావచ్చు, ఎప్పటికప్పుడు తను జిమ్ చేయటం మాత్రం మానరట, ఈ విషయం అందరూ చెప్తూ ఉన్నారు. సో హెల్త్ కాన్షియస్ ఆయనకి చాలా ఉంది. అది కూడా జిమ్ చేస్తూనే ఆయన మరణించారు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు ఆయన తుదిశ్వాస విడిచారని చెప్తూ ఉన్నారు. సో ఏంటి సార్ రీజన్స్, ఏమై ఉంటాయి ప్రధానంగా? ఫస్ట్ మాత్రం చాలా బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. అందులోనూ ఒక స్మార్ట్ పర్సన్, హెల్తీగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉన్న పర్సన్, మంచి పొలిటికల్ కెరీర్ ఉన్న పర్సన్, సో అంటే జీవితం పట్ల ఆసక్తి ఉండి సో ఆయన కాన్షియస్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్న పర్సన్కి అలాగా సడన్గా జరగటం అంటే నిజంగా ఇట్స్ ఎ రియలీ షాకింగ్ థింగ్. ఎందుకంటే ఆయన స్థానంలో మనలో ఎవరైనా ఉండిండొచ్చు కదా. ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ కూడా ఇప్పుడు నియరింగ్ టు 50s. ఇట్ ఈస్ ఫ్యామిలీ అంతా కూడా చాలా అతని మీద ఆధారపడి ఉంటుంది. అది ఒక పొలిటికల్ పర్సన్ అయిండొచ్చు, ఒక డాక్టర్ అయిండొచ్చు, లేదా ఒక వ్యాపారవేత్త అయిండొచ్చు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ కొంచెం టచింగ్గా ఉందన్నమాట. ఓకే, ఇంకా కమింగ్ బ్యాక్ టు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు, జిమ్ చేయటం అనేది మంచి ప్రక్రియ. ఎవరికైనా కూడా సాధారణంగా నిమిత్త మాత్రంగా ఎంతవరకు చేయాలనేది, ఎంత చేస్తే మంచిదనేది ఇట్స్ ఏ జనరల్గా ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. బట్ మనం ఎంతవరకు అదుపులో చేస్తున్నాము, లేదా మనం ఏమైనా మితిమీరి చేస్తున్నాము అనేది కొంచెం ప్రశ్న అన్నమాట. సో వారి డాక్టర్ కానివ్వచ్చు, లేకుంటే ఒక సలహాదారుని మీద ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం. సో జనరల్గా ఎవరైనా కూడా వాళ్ళకి కావాల్సినంత జిమ్ మాత్రమే చేయగలుగుతారు. ఇప్పుడు కార్డియో అంటాం మనం. సో అంటే కొంచెం హార్ట్ హెల్తీగా ఉండటానికి ఒక 20 to 30 minutes కార్డియో చేయటం అనేది జరుగుతుంది. జిమ్ ఒక 1 hour జిమ్ తీసుకుంటే 20 to 30 minutes కార్డియో చేయటం మంచిది, జనరల్గా అందరూ సలహా ఇచ్చేది. తర్వాత ఇంకొంచెం మజిల్ స్ట్రెంగ్తెనింగ్ చేసుకుంటాం. అంటే బాడీ మనకు మజిల్ వీక్నెస్ కాకుండా మజిల్స్ ఒక షేప్ కరెక్ట్గా ఉండటానికి మజిల్ స్ట్రెంగ్తెనింగ్, రెసిస్టివ్ అంటే ఏదైనా కొంచెం వెయిట్ లిఫ్టింగ్ సంబంధించింది కానివ్వండి, డంబెల్స్ కానివ్వండి, ఇలాంటివి చేస్తారనమాట ఇంకొక 30 to 40 minutes అన్నమాట. ఆ తర్వాత చేయటం అనేది అంతా కూడా ఒక స్పెషలిస్ట్ జిమ్ ట్రైనర్ ద్వారా, ప్రత్యేకంగా ఇలా కావాలనుకొని ఒక ట్రైనర్ ద్వారా చేయటం అనేది ఎక్కువసేపు జిమ్ చేసే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు సినిమా యాక్టర్స్ కానివ్వండి, లేదా స్పోర్ట్స్ పీపుల్ కానివ్వండి, డెఫినెట్గా వాళ్ళు కొంత ఒక స్పోర్ట్స్ పర్సన్ మీద కానీ, లేదా స్పోర్ట్స్ అనుభవం ఉన్న డాక్టర్ సలహాతో ఎంతవరకు మంచిది అనేది చేస్తూ ఉంటారు. ఓకే, సో అది తప్ప మిగతా మనందరం సాధారణ వ్యక్తులం కాబట్టి 1 to 1.5 hours వరకు మనం చేయాలనుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఒత్తిడి అనేది, మనిషి మనము ఎంత ఆరోగ్యంగా కనపడినప్పటికీ మైండ్లో ఎంతవరకు స్ట్రెస్ ఉంది, ఎంత ఒత్తిడి ఉంది, ఒకే సందర్భంలో మనము ఎన్ని పనుల మీద ఆలోచిస్తున్నాం, ఇవన్నీ అనేటివి కూడా కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెంచుతూ ఉంటాయన్నమాట. ఈవెన్ ఇప్పుడు మనకు డాక్టర్స్ కూడా రొటీన్గా మేము ఒక పేషెంట్స్ని చూసే ప్రయత్నంలో మా కంఫర్ట్ జోన్ ఒకలాగుంటుంది. ఇప్పుడు హఠాత్తుగా ఒక పేషెంట్ ఇబ్బందిగా వచ్చారు, లేదా కొంచెం హై ఫీవర్తో వచ్చారు, లేదా ఇంకేదైనా సమస్యతో అర్జెంటుగా వచ్చారు డాక్టర్ని కలవాలంటున్నప్పుడు మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. ఏం పేషెంటు, ఎటువంటి సమస్యతో వచ్చారు, ఏ సమస్య అయిండొచ్చు, ఫర్దర్గా ఏం చేయాలి. మరి ముఖ్యంగా నిన్నటి వరకు ఆయన దుబాయ్ పర్యటనలో ఉన్నారు, కరెక్ట్. నిన్ననే ఆయన రావటం హైదరాబాద్ కి, కరెక్ట్. మార్నింగ్ హెల్దీగా ఉండే ప్రయత్నంలో, కరెక్ట్. అండ్ ఇక్కడ ప్రధానంగా వినపడుతున్నది కోవిడ్ తనకు వచ్చింది, పోస్ట్ కోవిడ్ లక్షణాలే కారణం అయ్యాయనే అనుమానాలు కూడా చాలా మంది వ్యక్తపరుస్తున్నారు. అది ఎంతవరకు కారణం అయింది అంటే, ఇప్పుడు కోవిడ్లో కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఇబ్బంది అవ్వచ్చని, లేదా బ్లడ్ ఏదైనా క్లాట్ అయ్యే ప్రమాదం ఉండొచ్చు అని చెప్పేది మనకు కొంచెం అందరికీ అవగాహన ఉన్న విషయమే. కాబట్టి మనం డాక్టర్స్గా వైద్యం చేసినప్పుడు చాలా వరకు బ్లడ్ సర్క్యులేషన్ బాగుండటానికి కానీ, తర్వాత ఒక 3 to 6 months వరకు బ్లడ్ క్లాట్స్ అవ్వకుండా ఉండటానికి కూడా కొంతమందిలో మనం మెడికేషన్స్ ఇవ్వటం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ఇతని సార్ విషయంలో ఏం జరిగిందనేది మనకు ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి మనం దాని మీద కమెంట్ చేయకూడదు అనేది నా అభిప్రాయం. బట్ భయం అనేది ఇప్పుడు ఈ అంశం మీద మిగతా వాళ్ళు చూసినప్పుడు కొంచెం భయపడతారు కదా. కానీ ఎఫెక్ట్ ఉంటుందా సార్ కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళలో, వాళ్ళకి హార్ట్కి? ఇప్పుడు ఈ పర్సన్కి అయితే చాలా హెల్దీగా ఉంటారు, బట్ అయినా సరే హార్ట్ స్ట్రోక్ రావటం,
అదే అనుమానం అని ఎందుకు పర్టికులర్గా ఆ రీజన్ చెప్తూ ఉన్నారు చాలామంది? అంటే ఇప్పుడు మనము పేషెంట్స్లో పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది కొంచెం ఆయాసం ఎక్కువగా ఉందని కానీ, లేదా ఇది వరకు ఉన్నంత శారీరక శ్రమ వీళ్ళు ఇప్పుడు చేయలేకపోతున్నారని కానీ, లేదా ఇది వరకు ఒక 4 అంతస్తులు కంఫర్టబుల్గా లిఫ్ట్ యూజ్ చేయకుండా 4 అంతస్తులు ఎక్కి దిగిన వాళ్ళు, ఇప్పుడు 2 అంతస్తు తర్వాత కొంచెం మనకు ఆయాసం వస్తుందని కొంతమంది పేషెంట్స్ వాళ్ళ యొక్క కన్సర్న్ మనతో వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళని కొంచెం పరిగణకి తీసుకొని కొంతమందికి 2D ఎక్కువ కానీ TMT టెస్ట్ కానీ చేయించడం జరిగింది అనమాట. వాళ్ళు బాగున్నాం కదా డాక్టర్, ఎందుకు సార్ మళ్ళీ మనకి ఇప్పుడు TMT అన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో కూడా 1 or 2 ఇన్సిడెంట్స్ జరిగలేదు సార్, మీరు జనరల్గా మీరు పరిగెత్తడం వాకింగ్ చేయడం వేరే, బట్ ఒక కార్డియాలజిస్ట్ దగ్గర మీరు పద్ధతిగా ఒక 2D ఎక్కువ ఒక TMT చేసుకుని మీకు ఎటువంటి సమస్యలు లోపల లేవు అని నిర్ధారించుకోవటం అవసరం అని నేను చెప్తూ ఉంటాను. ఒక డాక్టర్గా మనం పరీక్షలు చేసేటప్పుడు 2 ఉద్దేశాలు ఉంటాయి, తనలో సమస్య ఎంత ఉందని తెలియటానికి ఒక దృష్టి, అసలు తనలో సమస్య లేదు అని నిర్ధారించడానికి ఇంకొక దృష్టి. సో ఇక్కడ ఉదాహరణకి నేను ఒక ప్రివెంటివ్ డాక్టర్గా ఎక్కువగా నేను చెక్ చేపిస్తున్నది ఎందుకంటే తనలో అతని సమస్యలు లేవు అని తెలియటానికి. సో ఒక హార్ట్ గురించి మనం టెస్ట్ చేయాలన్నప్పుడు హార్ట్లో తనకి సమస్య లేవు అని తెలిసింది అనుకుందాం, హ్యాపీ కదా. ఇంకొక 5 to 10 ఇయర్స్ మళ్ళీ ఈ ప్రశ్నకి మళ్ళీ మనం తిరిగి రావాల్సిన అవసరం లేదు కదా, సార్ మరి TMTలో కొంచెం ఏదైనా పాజిటివ్గా వస్తే మళ్ళీ వాళ్ళు నాకు యాంజియోగ్రామ్ చెప్తారు కదా. అవును, అది పద్ధతి, అది చేసుకోవాలి. మన హెల్దీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎస్, అది చేయించుకోవాలి, అది ధర్మం. అది చేసే విధానం కొద్దిగా మారిందంటారా? అంటే కొంచెం అంటే అనవసరమైన టెస్ట్ కదా, దాంట్లో మళ్ళీ నాకు ఇంకేమవుతుందని కొంచెం భయం ఉంటుంది. కాబట్టి మనం ఒక డాక్టర్గా ఎక్కడ ఎవరిని ఎడ్యుకేట్ చేయాలి అనేది కూడా మన ధర్మం అన్నమాట. కానీ ఒక రకంగా చెప్పాలంటే మొన్నటికి మనం జరిగిన పునీత్ రాజ్ కుమార్ గారు కానీ ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు కానీ ఒక సైలెంట్ మెసేజ్ మనకి ఉంది ఇందులో. ఎక్కువగా జిమ్ చేసినా మన హెల్త్ గురించి మనం కాన్షియస్గా లేకపోయినా చాలా ప్రమాదం, ఆ స్ట్రెస్ లెవెల్స్. కరెక్ట్గా చాలా, ఇప్పుడు మన డాక్టర్స్ కూడా నేను పేరు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, అద్భుతమైన రేడియాలజిస్ట్ అండి. నాకే తను 1 or 2 సందర్భాలలో నా మీద తను పరీక్షలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా పరీక్షించి కిరణ్ గారు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎటువంటి సందేహం లేదని చెప్పిన డాక్టర్ అనమాట. చాలా మంచి డాక్టర్ అండి, చాలా ఆయనకు ఓన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉందన్నమాట. ఎంతోమంది పేద ప్రజలకు ఆయన తక్కువ ఖర్చుతో సేవలు అందించిన డాక్టర్ అనమాట, మంచి భవిష్యత్తు ఉన్న డాక్టర్ తను. మార్నింగ్ అద్భుతంగా తను, తన ఫ్రెండ్ ఇంకొక ఆర్థో డాక్టర్, ఇతను రేడియాలజిస్టు, మార్నింగ్ జాగింగ్ చేస్తూ హార్ట్అటాక్ వచ్చి అక్కడికక్కడ తను పడిపోయారండి. పక్కనే మంచి హాస్పిటల్ ఉంటే ఇమ్మీడియట్గా ఒక 5 to 5 మినిట్స్లో ఇతను ఉన్న హౌస్కి ఆ హాస్పిటల్ చాలా అతి దగ్గర దారిలోనే డాక్టర్స్ని రెడీ చేయించేసి పర్ఫెక్ట్గా తీసుకెళ్ళి అందించారు. అప్పటికి కూడా అక్కడ ఏం చేయలేని పరిస్థితి, మాకు దాదాపు మేము ఆ రోజు ఒక 30-40 డాక్టర్స్ ఉన్నాం. తర్వాత అన్ని వాళ్ళు అర్పించే సందర్భంలో మాకు అందరికీ షాక్, అసలు గుండె ఎంత బరువుగా ఉన్నిందంటే అంత బరువుగా ఉన్నింది, చాలా బాధగా అనిపించింది అనమాట. సో అక్కడ అప్పుడు ఇట్ వాజ్ ఏ ఫస్ట్ వేవ్ ఎండింగ్ టైం అది, కాబట్టి నిజంగా మాకున్న ప్రశ్నలు మాకున్నాయి, కోవిడ్ ఏమైనా వచ్చిందా లేదా, దానివల్ల ఏమైనా వచ్చిందా లేదా, ఇతర కారణాలు అయి ఉండొచ్చా. ఎందుకంటే 3 మంత్స్ బ్యాక్ కూడా తన కార్డియాలజిస్ట్ని కలిసి ఉన్నారు, క్యాజువల్ టెస్ట్లు అయినాయి కానీ డీటెయిల్గా ఎంతవరకు టెస్ట్లు అయినాయి అనేది మనకు కరెక్ట్గా తెలియదు. సో అలాగా కొన్ని అంశాలు ఉన్నాయన్నమాట. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కేర్ఫుల్గా ఉండాలి, మన ప్రయత్నాలు మనం చెయ్యాలి. అండ్ నిజంగా ఒక ఇన్సిడెంట్ జరిగి చేతులు జారిపోయిన తర్వాత మనం ఒకరిని విమర్శించకూడదు, అది ధర్మం కాదు, అంగీకరించాలి. వాళ్ళ వంతు ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారనే విషయాన్ని మనం నమ్మాలి. అండ్ మనకు శక్తికి, మానవ శక్తికి మించి మనం చేయగలిగింది ఏమీ లేదు, అక్కడ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ వరకు మనం అక్సెప్ట్ చేయాలి. రైట్, అది. థ్యాంక్ యూ సో మచ్, డాక్టర్ గారు. నమస్తే. మంచిది.